ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై థియేటర్లు మీ మా మన చుట్టాలబ్బాయి రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ తరుణంలో మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం మా ఆనందాన్ని పాలు పంచుకోవడం అట్ ది సేమ్ టైం ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా కృతజ్ఞతలు తెలియజేయడం మా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది సో మీ అందరికీ బిఫోర్ రిలీజ్ కలిసి మీతో మా అనుభవాల్ని పంచుకున్న జ్ఞాపకాలు మీకు గుర్తే ఉంటాయి ఈరోజు నిజంగా నన్ను ఆదిని ఈరోజు థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ముఖ్యంగా కలెక్షన్ల పరంగా ఇంకా బాగుంది సో అన్ని చోట్ల కమర్షియల్గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకొని అటు ఫ్యాన్స్తో పాటు అటు ఫ్యామిలీస్ కూడా ఎందుకంటే అన్ని చోట్ల ఈరోజు మార్నింగ్ షోస్ కూడా చాలా పాజిటివ్గా అన్ని చోట్ల మంచి రెస్పాన్స్తో మంచి కలెక్షన్స్తో ఈరోజు మా డిస్ట్రిబ్యూటర్లు త్రిమూర్తులు ఇక్కడికి రావడం జరిగింది మా రాకేష్ నైజాం డిస్ట్రిబ్యూటర్ కానీ అలాగే మా కౌశల్ మా ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ కానీ శ్రీకాంత్ రెడ్డి గారు మా సీటెడ్ డిస్ట్రిబ్యూటర్ కానీ అలాగే ఇంకొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ రావాల్సింది సో వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మాతో పార్టిసిపేట్ చేయడం కానీ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం కానీ చాలా ఆనందంగా ఉంది అలాగే ఫస్ట్ హాఫ్ చాలా కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్గా కామెడీగా బాగుందంటూ సెకండ్ హాఫ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ సెంటిమెంట్ సీన్స్ కానీ అలాగే నా ఇంట్రడక్షన్ కానీ క్లైమాక్స్ కానీ ఫస్ట్ హాఫ్లో సాంగ్ కానీ సెకండ్ హాఫ్లో ఆది చేసిన నమితా చేసిన సాంగ్స్ కానీ అలాగే ఆది కూడా చాలా స్టైలిష్గా చాలా కొత్తగా చాలా బాగా చేశాడని మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అని అలాగే నమిత చాలా బాగా చేసిందని తన డెబ్యూ అయిన మలయాళంలో పదకొండు సినిమాలు చేసిన అమ్మాయి తెలుగులో చాలా మంచి పేరుతో అలాగే టోటల్గా ఇట్స్ అ ప్యాకేజ్ ఫిల్మ్ సో వీరభద్రం ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ని చాలా నవ్వుతూ నవ్విస్తూ అక్కడక్కడ ఆ సెంటిమెంట్ సీన్స్తో మంచి ఫైట్స్తో మంచి సాంగ్స్తో ఈరోజు ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం ఈ సినిమా ఫస్టు టేజర్ ఇక్కడే స్టార్ట్ అయింది ఆ రోజున మన మీడియా మిత్రులు ఇచ్చిన బజ్కి మనస్ఫూర్తిగా చెప్తున్నాను బిజినెస్ క్లోజ్ అయింది అంత బాగా సపోర్ట్ చేశారు మీడియా బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్ గారు మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఆ టేజర్ రిలీజ్ చేసిన రోజున నేను చాలా టెన్షన్గా ఉన్నాను అలాగే మా హీరో ఆది కానీ అందరం కూడా ఎందుకంటే ఫస్ట్ లుక్ మంది బయటకు వస్తుంది ఎలా రీచ్ చేసుకుంటారు ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది మన మీడియా బ్రదర్స్ కామెంట్స్ ఎలా ఉంటాయని చెప్పి మేము ముందు మొదటి నుంచి టెన్షన్ పడుతున్నాను ఆ టేజర్ని చాలా పెద్ద సోపరిట్ చేశారు మీరు ఆ రోజే మా బిజినెస్కి మంచి ఆఫర్స్ వచ్చినాయి సిడెడ్ శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ తీసుకున్నారు మొదటి రోజునే ఆ రోజు చూసిన తర్వాత సాయంత్రం మా సినిమాని తీసుకున్నారు అట్లా బిజినెస్ అనేది కంప్లీట్ అయింది ఆ టేజర్ తర్వాత తర్వాత ఆడియో ఫంక్షన్ జరిగింది పెద్ద హిట్ అయింది చాలా బాగా పాజిటివ్గా జనాల్లోకి వెళ్ళింది ఆడియో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రతి గల్లీలో ప్రతి చోట చుట్టాలబ్బాయి సాంగ్స్ వినిపిస్తున్నాయి థ్యాంక్స్ తమన్ గారు మంచి పాటలు ఇచ్చారు మాకు అట్లాగే నిన్న అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్తో చుట్టాలబ్బాయి విజయవంతంగా ప్రదర్శన పడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఒక డైరెక్టర్గా ఎందుకంటే గతంలోనే తీసిన ఆహనా పిల్లంట పూల రంగడి తర్వాత మధ్యలో బాయ్ సినిమా తర్వాత నాకు గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ను ఫుల్ చేసుకోవడానికి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ తీయాలి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తీయాలి అనే ఆలోచనతోటి ఎలాగైనా సరే ఈసారి ఆడియన్స్ని టార్గెట్ చేయాలి ఆడియన్స్ మన సినిమాను ఆదరించాలని ఒక ప్రయత్నమే ఈ చుట్టాలబ్బాయి ఆ కథని ఆదిగి చెప్పగానే ఆది ఒప్పుకున్నారు అలాగా మా నిర్మాతలు ఒప్పుకున్నారు మా సాయి కుమార్ గారు ఒప్పుకున్నారు వీళ్ళందరూ ఆలోచన నమ్మకం అనేది నిన్న కలెక్షన్ రూపంలో అద్భుతంగా అద్భుతమైన ఓపెనింగ్స్ నైజాం కలెక్షన్స్ ఆయన చెప్తారు మా రాకేష్ గారు అలాగే మా కిషోర్ గారు అట్లాగే మా శ్రీకాంత్ రెడ్డి గారు మా నిర్మాతలు కూడా చెప్తారు చాలా బాగా జనాలు ఆదరించారు ఈ సినిమాని ముఖ్యంగా మా హీరో ఆది గారికి మా సాయి కుమార్ గారికి మా కెమెరామెన్ ఎస్ఎస్ అరుణ్ చాలా బాగా ఫోటోగ్రఫీ చేశారని చెప్పి నాకు ఒకళ్ళు కాదు వంద మంది ఫోన్ చేసి చెప్పుకుంటారు అలాగే మా మాటల రచయిత ప్రసాద్ ఇక్కడ వచ్చేసిన మా హీరోయిన్ చాలా బాగుందని చెప్పి అందరూ చెప్పారు నిజంగా బాగా చేసింది ఫ్యామిలీ సీన్స్లో బాగా కనెక్ట్ అయింది ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయిందంటే దానికి రియల్ హీరోస్ మా నిర్మాతలు మా రాము మా వెంకట్ వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా ఈ సినిమాను నమ్ముతూ నన్ను నమ్ముతూ నా నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఈ సినిమాని రిలీజ్ చేసి ఇవాళ మీకు తెలుసు చిన్న సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టం అట్లాంటి సినిమాని నన్ను రిలీజ్ చేయడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు యాజ్ ఎ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్గా వాళ్ళ ఇండస్ట్రీలో ఇంకా పది సినిమాలు తీయాలని మంచి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీరో ఆది గారు ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నారు సాంగ్స్ కానీ హీరో ఆది పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ కానీ వరుణ్ గారు కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు సో పృథ్వివన్నయ్య పోషాని గారు ఎవరి కామెడీ వాళ్ళు ఎవరి క్యారెక్టర్ వాళ్ళ నీట్గా డిజైన్ చేశారు వీరభద్రం గారు తన టైమింగ్ మార్క్లో నీట్గా ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేసి సినిమాని ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా నీట్గా ఆడియన్స్ ఏం కోరుకుంటారో ప్రతి దగ్గర టేక్ కేర్ తీసుకొని వీరభద్రం గారు చాలా కేర్ఫుల్గా ప్రజెంట్ చేశారు మా డైరెక్టర్ వచ్చేమో కమర్షియల్ కామెడీలో ఎక్స్పర్ట్ ఈ రెండు ఎలా బ్లెండ్ చేస్తారు చేస్తారనుకోని చాలా రెండింటిని ఫ్యాంటాస్టిక్గా బ్లెండ్ చేశాడు దాని రిజల్ట్ నేను థియేటర్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటూనే అట్ ద సేమ్ టైం క్యూట్ లవ్ స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది దానితోటి సెకండ్ హాఫ్లో ఇచ్చే ట్విస్ట్ కానీ సాయి కుమార్ గారి ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి ఆ సెకండ్ హాఫ్లో ఉండే ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా ఫ్యాంటాస్టిక్ కనెక్ట్ అయినాయి మొత్తం ఆ ఒక బ్యూటిఫుల్ బ్లెండింగ్ తోటి వాళ్ళ సినిమా సక్సెస్ అయింది అలాగే ఆది కూడా ఫ్యాంటాస్టిక్గా బ్లెండ్ అయ్యాడు ఈ సినిమాలో అంటే ఓ లవర్ బాయ్ ఇమేజ్ తోటి ఎక్కువగా ప్రేమ కావాలి లవ్లీ తర్వాత ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేస్తూ దాంట్లో ఫ్యాంటాస్టిక్గా లవ్ స్టోరీని బ్యూటిఫుల్గా డీల్ చేశాడు అండ్ ఈ సినిమాని ఇంత ఫ్యాంటాస్టిక్గా అన్ని బ్లెండ్ చేస్తాం పాటు దీనికి కోఆపరేట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ దీనికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ చెప్తూ ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి అందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి మనుషులు చాలా మంచి మనసు వీళ్ళు ఎప్పుడు సక్సెస్ అయితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు వస్తాయి ఆది మన తెలుగు ప్రేక్షకులు అందరూ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అందరూ ఇష్టపడుతున్న హీరో అండి ఒక మంచి ప్రాజెక్ట్ పడితే ఇంకా ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళిపోయే హీరో దానికి ఇది స్టార్టింగ్ అనుకుంటున్నానండి చుట్టాలబ్బాయి ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డైలాగ్స్ చాలా బాగా రాశాడండి భవానీ నాకు బాగా దీనిలో ఇష్టమైన డైలాగు ఈగో రెడ్డి అదే మిస్టర్ ఈగో చిన్నపిల్లలకి పోగో ఎంత ఇష్టమో వీడికి ఈగో అంత ఇష్టం అదే మా పృథ్వీ అన్న క్యారెక్టరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్రౌడు హీరోయిన్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు చాలా సినిమాలు చేసింది మలయాళంలో ఈ సినిమాతో అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసిందని తండ్రి కొడుకులను చూసి థియేటర్ థియేటర్ షేక్ అవుతుందండి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా ఒక మంచి హీరోని ఒక రజనీకాంత్ గారినో చిరంజీవి గారినో చూస్తే క్రౌడ్ వి వాంట్ మోర్ అన్నట్టుగా సాయి కుమార్ గారిని వాళ్ళ అబ్బాయిని చూస్తున్నప్పుడు ఆ రెస్పాన్స్కి నాకు చాలా చాలా ఆనందం అయిందండి పుటాల అబ్బాయి సక్సెస్ మీట్కు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరుగుతుందన్న ఈ సినిమాకు ఇంత హైప్ వచ్చిందన్నా కేవలం మీడియా మిత్రులు ఇచ్చిన సహకారము వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానము మాకు చాలా బాగా ఆకట్టుకుందండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మన సినిమా నిన్న మార్నింగ్ షోకి వెళ్ళామండి విపరీతమైన కలెక్షన్స్ అసలు మేము ఎప్పుడు ఊహించలేదు ఇంత కలెక్షన్స్ ఉంటాయని డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎక్సెస్గా ఎక్స్ట్రా థియేటర్స్ మాకు యాడ్ చేయాలని అడిగారండి వాళ్ళ కోరిక మేరకు మేము ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థియేటర్స్ ఇవాళ నుంచి అడిషనల్గా యాడ్ చేస్తున్నామండి నైజాంలో కానీ ఆంధ్రాలో కానీ అన్ని ప్లేసుల్లో త్రూఅవుట్ వరల్డ్ మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ థియేటర్స్ రిలీజ్ అయిందండి మన సినిమా స్టార్టింగ్లో వేరే రకంగా ఉండేది కానీ ఇప్పుడు ఇంకో ఫిఫ్టీ పెరగడం వల్ల ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ థియేటర్స్ ఇది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇది మా ఫస్ట్ మూవీ అయినా కూడా ద బెస్ట్ మూవీ లాగా తీసామండి దీనికి ఇంత మంచి సపోర్ట్ వచ్చిందంటే ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారనే దానికి ఇది ఒక బ్రహ్మాండమైన నిదర్శనం అనమాట దీంట్లో ఎవ్రీథింగ్ మీరు ఒక సెంటిమెంట్ కానీ ఒక సందర్భంలో అయితే నమిత యాక్ట్ చేస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట అంత ఆకట్టుకుందండి కొన్ని సీన్లు కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ సాంగ్స్ మరి ఏ తీసుకున్నా కూడా ఈ సినిమాలో అన్ని విధాలుగా అన్ని రంగాల ప్రేక్షకులు అందరికీ ఇది ఆకట్టుకునే విధంగా ఉందండి కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే మేము ఇంత కలెక్షన్స్ వస్తుందని కూడా ఊహించలేదు నిన్న ఒక్కరోజే మా గ్రాస్ కలెక్షన్స్ అన్ని ఏరియాలు కలిపి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రీచ్ అయ్యిందండి సో వీఆర్ వెరీ హ్యాపీ అండి మాకు ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని దిస్ ఈస్ అ వెరీ గ్రాండ్ సక్సెస్ అండి మేము ఇంకా ఒక టూ త్రీ డేస్లోనే మా సినిమా నుంచి సేఫ్ అయిపోతాము ఇంకా మిగతా అంతా మాకు హ్యాపీగా ఉంటుంది అనమాట అదే కెరియర్లోనే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నైజాంలో నిన్న ఒక్కరోజు వన్ పాయింట్ టూ క్రోర్స్ చేసింది షో టు షో ఇంక్రీజ్ అవుతున్నాయి సెకండ్ షో వరకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చుట్టాల అబ్బాయి ద్వారా మీ ముందుకు వచ్చాను సో మీరు నా చుట్టాలు కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి జస్ట్ ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి మా దగ్గర నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఐ థింక్ దిస్ మూవీ విల్ బి ద వెరీ బిగ్ హిట్ ఇన్ ఆదిస్ లైక్ ఇది అవుతుంది కెరియర్ అవుతుంది సో ఫస్ట్ డే చూసుకుంటే కూడా ఇది నైజాం నుంచి వచ్చిన రిపోర్ట్ ఎక్సలెంట్ గా ఉంది ఐ థింక్ రేపు మార్నింగ్ అని ఇది థర్టీ థియేటర్స్ టు ఫార్టీ థియేటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయండి ఓన్లీ ఇక్కడే ఈ ఒక దగ్గరే సో సీడెడ్లో ఇంకొక ఐ థింక్ అది ట్వంటీ థియేటర్స్ వరకు వస్తున్నాయి సో ఈస్ట్ ఈస్ట్ వచ్చి అంతా ఇంకొక లైక్ ఇది ఫిఫ్టీన్ థియేటర్స్ వస్తున్నాయి అంటే మో అంటే మోస్ట్ క్లోజ్ టు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థియేటర్స్ రేపు మార్నింగ్ యాడ్ అవుతున్నాయండి సో అంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థియేటర్స్ నుంచి వెళ్తుంది రేపు సో ఐ థింక్ మాకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కన్నా ఈరోజు రేపు ఇంకా దానికన్నా ఎక్కువ వచ్చి ఫస్ట్ త్రీ డేస్లోనే ఎవ్రీబడీ విల్ బీ గెటింగ్ ఇంటు ద సేఫ్ జోన్ సో ఫోర్త్ డే నుంచి మూవీ విల్ బీ గెటింగ్ ఇంటు ఇదన్నమాట లైక్ ఇది ప్రాఫిట్ సో వీ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అది మా హీరో మా ప్రేమ కావాలి మా లవ్లీ ఆ సినిమాల తర్వాత మళ్ళీ చుట్టాలబ్బాయి చాలా మంచి సక్సెస్ ఇచ్చాడు డ్యాన్సర్ తీశాడు ముఖ్యంగా సాయి అది ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా థ్రిల్గా ఉంది ఈ కాంబినేషను ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది చాలామంది ఇద్దరిని కలిపి చేయించాలని ట్రై చేశారు కానీ అలా ఆ ఛాన్స్ వీరభద్రంకే తగ్గింది వీరభద్రం ఈ కాంబినేషన్ని బాగా సెట్ చేసి అటు ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు రామ్ గారు చాలా ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్సు ఎలాగైనా సినిమా హిట్ చేయాలండి హిట్ చేయాలండి మాకు కావాల్సిన హిట్ హిట్ అని రోజు అంటుండేవాళ్ళు వాళ్ళు అన్నట్టే అయ్యింది ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినాయి ఈ సినిమా ప్రెస్ మీడియా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఆది లవ్లీ రాక్ స్టార్ ఇంకా ఎలాగే ఎన్నో హిట్స్ ఇవ్వాలని సాయి గారు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టార్ లాగా ఇంకో సినిమా చేయాలని ఈయన సెకండ్ హాఫ్లో ఉన్నారు బిగినింగ్ నుంచి ఇద్దరు ఉండేలాగా ఇంకో సినిమా కదా ప్లాన్ చేయాలి అన్నిటి నుంచి పిజయ్ శర్మ గారు సినిమాలో ఒక షాట్లో ఫోటోలో కనిపిస్తారు అది ఆయన ఆశీస్లు పైనుంచి ఉన్నాయని ఒక టచ్ చాలా బాగుంది అది అలాగే నమిత హీరోయిన్ చాలా బాగా చేసింది ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్లో చాలా బాగా చేసింది పృథ్వీ కానీ రఘుబాబు కానీ అందరూ సినిమాలో అందరూ కూడా అన్ని క్యారెక్టర్లతో కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేయించారు తమన్ మ్యూజిక్ కూడా పెద్ద సెట్ అయింది టోటల్గా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ ఇది ఈ మళ్ళీ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం వెరీ హ్యాపీ టు టు బి పార్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్ మూవీ ఇట్స్ యాక్చువల్లీ నైస్ ఎంటర్టైనర్ అండ్ ద హ్యాపీనెస్ are a part of a success movie. And for that, I would like to thank all the audience out there and all the media people out there. And yeah, Veerabhadram sir, for introducing me into Telugu industry through this movie, Chutala Bhai. And Adi Sai sir, our producers, Ram sir, Venkat sir, our distributors, all my co-actors, and that too, Arun sir, for making, us, making our movie this beautiful. and i'm very happy i'm just running out of words i don't know what to talk right now and so happy to be a part of this movie and this is my debut movie we need it's not i we need all your support as well as prayers those of you who haven't watched the movie please go to the theaters and watch the movie and please do support us thank you మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్తున్నారు సంతోషంగా very happy. and మంచి పబ్లిసిటీ చేసిన ప్రొడ్యూసర్స్ కి అలానా మా టీమ్ కి మంచి హైప్ తీసుకొచ్చే సినిమాని మీ ముందు తీసుకొచ్చారు మంచి ఓపెనింగ్స్ అట్ ది సేమ్ టైం మంచి మౌత్ టాక్ సినిమా చాలా బాగుంది మంచి ఎంటర్టైనర్ అంటున్నారు వెరీ వెరీ హ్యాపీ సో తప్పకుండా మీరు సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వారని నమ్మకం ఉంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్స్ కానీ అలానే నాకు నమితామచి వచ్చే సీన్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పృథ్వీ గారి క్యారెక్టర్ బాగా హైలైట్ మిస్టర్ ఈగో సో పృథ్వీ గారికి చాలా థ్యాంక్స్ అలానే మాతో పాటు నటించిన అందరికీ చంద్రకి గిరికి అలానే డైలాగ్స్కి మంచి పేరు సో భవానీ భవానీకి చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో నేను మయూరిలో చూస్తుంటే అందరిని నవ్వుతున్నారు సో భవానీ చాలా బాగా చేసే డైలాగ్స్ సో డైరెక్షన్ బాగా తీశారు అండ్ తమన్ గారి మ్యూజిక్ పెద్ద ప్లస్ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సో అలానే నేను చాలా స్టైలిష్గా ఉన్నానని చాలా బాగున్నాను కాస్ట్యూమ్స్ కానీ లుక్ కానీ చాలా ఫ్రెష్గా ఉంది అంటున్నారు సో దానికి మా కెమెరామెన్ అరుణ్ గారికి సో ఎంటైర్ టీమ్ ఆబ్వియస్లీ డాడీతో ఫస్ట్ టైం చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీ అండ్ సినిమా బాగున్నాయి కలెక్షన్స్ బాగున్నాయి సో మౌత్ టాక్ తిరుగుతుంది సో ఇలానే సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో అలా అండ్ సో థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ హోల్ ఆర్ట్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ దిస్ ఫిల్మ్ అండ్ వాళ్ళ ఈ నమ్మకాన్ని మంచి కలెక్షన్స్తో ఇంకా బాగా కలెక్ట్ అయ్యి సో జనాలు కూడా థియేటర్కి వచ్చి ఫ్యామిలీస్ అందరూ వచ్చి సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ హోల్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్